మానేస్తాలు? ఏంటి నా గొంతు ఇలా అయిందనుకుంటున్నారా? మా అమ్మ చెప్పిన మాట వినకుండా చల్లగాల్లో బయట తిరిగాను. మరి రోజు మీకు కథ చెప్పడానికి వస్తున్నాను కదా, ఆ చల్లగాలికి జలుబు చేసి గొంతు పట్టేసింది, దాంతో గొంతులు అయిపోయిందనమాట. అయినా సరే వదలకుండా మీకు కథ చెప్పడానికి వచ్చేసాను. ఈరోజు నేను మీకు చెప్పే కథ ఒక బ్రతక నేర్చిన వాడి కథ. మరి ఆ కథ ఏంటో చెప్పేస్తాను, వినండి. ఒకనొక ఊళ్ళో మోహన్ అనే కుర్రవాడు ఉన్నాడు. వాడు కటిక దరిద్రుడు. ఏ పూట కాపూట తిండికి తడుముకోవలసి వచ్చేది. ఇంత దీనస్థితిలో ఉన్నప్పటికీ మోహన ముఖాన విచారరేఖ అనేది ఎప్పుడు కనిపించలేదు. వాడు నిత్య సంతోషి. తను ఎప్పుడూ చిద్విలాసంగా ఉండటమే కాక దగ్గర ఉండేవాళ్లను హాస్యపు మాటలతో పక్కపక్కా నవ్వించేవాడు. ఎన్నాళ్లకు ఉన్నవాళ్ళలో గడవకపోయేసరికి మోహన్ తన కాళ్ళు ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి వెళదామని నిశ్చయించుకుని బయలుదేరాడు. వెళ్ళి కొన్నాళ్ళకి ఒక నగరం చేరుకున్నాడు. దాన్ని మహాదాత అయిన ఒక పాదుషా పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ పాదుషా ఒక చిత్రమైన శాసనం చేశాడు. మా రాజ్యంలో అనాథుడు ఎవడైనా చనిపోయినట్టయితే వారి నిమిత్తం అయ్యే ఖర్చుల కోసం దివానపు ఖజానాల నుంచి 50 రూపాయలు ఇస్తాము అని. ఈ శాసనం చూసి సంతోషంతో మోహన్ ఎగిరి గంతేశాడు. వెంటనే పాదుషా వద్దకు వెళ్ళి వినయ విధేయతలు నటిస్తూ తన కష్ట సుఖాలను పూసగుచ్చినట్టు చెప్పాడు. చెప్పిందంతా విని పాదుషా, ఓయ్ అబ్బాయి, మా శాసనం కేవలం చచ్చిపోయిన వాళ్ళ కోసమే కానీ బ్రతుకున్న వాళ్ళని ఉద్దేశించి ఏర్పరిచినవి కాదు. బ్రతుకున్న వాళ్ళకే ఏ కష్టమో పడి ఏదైనా సంపాదించుకుంటారు. మరి దిక్కు ముక్కు లేని అనాథలు చనిపోయినట్టయితే వాళ్ళని ఎవరు చూస్తారు? అందుకనే వాళ్ళను ఉద్దేశించి ఈ శాసనం సృష్టించాము. కనుక నీవు వెళ్ళిపో, నీకు ఒక్క అనా కూడా ఇచ్చేది లేదు అని చెప్పాడు. అప్పుడు మోహన్, ప్రభు, ఏలిన వారు నన్నేదో బ్రతుకున్నవాడిగా లెక్క వేసుకుంటున్నారు కాబోలు. ఈ కాటకాలతోటి రేషన్ తిండితోటి సగము చచ్చే ఉన్నాను. కొద్ది రోజుల్లో పూర్తిగానే చచ్చిపోవచ్చు. ఆ కాస్త మాట తమ చెవిన పడేయటానికి ఎంతో కాలం పట్టదనుకుంటాను అన్నాడు. సరే చచ్చిపోవై, తరువాత సంగతి మేము చూసుకుంటాంలే అన్నాడు పాదుషా. అందుకు మోహన్, అయ్యో దేవరా, అంత తేలిగ్గా సెలవిస్తున్నారేమిటి? ఒకవేళ నేను పూర్తిగా చచ్చిపోయాననుకోండి, అప్పుడు తమ శాసనం ప్రకారం నా నిమిత్తం 50 రూపాయలు ఇవ్వక తప్పదు కదా. అందులో సగం పైకం అంటే 125 రూపాయలు ఇప్పుడు నాకు దయచేశారంటే నేను తమ రాజ్యం విడిచి మరొక చోటికి వెళ్ళిపోతాను. ఇలా చేయటం వల్ల తక్కిన 125 రూపాయలు తమ ఖజానాలోనే ఉండిపోతాయి. అదంతా తమకు ఆదా అన్నమాటే కదా అని పాదుషాకు నచ్చ చెప్పాడు. ఈ మాటలు పాదుషాకి బాగా నచ్చాయి. ఇంతటితో వీడి పీడ వదిలిపోతుంది, 125 రూపాయలు మిగులుతాయి కదా అని తక్షణమే ఖజానాల నుంచి సొమ్ము తెప్పించి ఇచ్చాడు. ఇది చేతపుచ్చుకొని మోహన్ మరొక ఊరు వెళ్లకుండా నగరంలోనే ఉంటూ ఆ డబ్బులతో కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. ఇంతలో తలవని తలంపుగా ఆ పట్టణమంతటా మహమ్మారి వ్యాపించింది. ఇప్పుడు మనందరికీ ఈ కరోనా ఒమిక్రాన్ అని వ్యాపించినట్టు అప్పట్లో కూడా ఒక వ్యాధి వ్యాపించిందంట. 2 రోజుల్లో సగం మందిని తుడిచిపెట్టేసింది. అందుచేత ఊరు ఖాళీ చేసి ఎక్కడికైనా వెళ్ళి ప్రాణాలు రక్షించుకోమని ప్రజలకు పాదుషా ఉత్తర్వు చేశాడు. అప్పుడు మోహన్ తిరిగి పాదుషా వద్దకు వెళ్ళి, మహాప్రభు, ఇదివరకే నేను చచ్చిపోవలసింది, కానీ తమరు కరుణించి అప్పుడు నన్ను కాపాడారు. తీరా బయలుదేరిపోదాం అనుకునేసరికి ఇప్పుడు మరొక చావు వచ్చి పడింది. చూడగా ఈసారి మరణం తప్పేటట్టు లేదే, ఇలాగా అని యోచిస్తున్నాను అని చెప్పి ఊరుకున్నాడు. అబ్బాయి, ఏమిటి ఇంకా ఆలోచిస్తూ కూర్చున్నావు? ఆలస్యం చేయకు, ఊరు వదిలి వెళ్ళిపో, ప్రాణం రక్షించుకో అంటూ పాదుషా వాడిని వెగిరికొట్టాడు. ప్రభు, ఇంతకుముందు తమరిప్పించిన 125 రూపాయలు ఖర్చు అయిపోయినాయి. కదిలిపోదామంటే ఆస్కారం కనపడదు. అవతల చూడబోతే మహమ్మారి ముంచుకు వస్తుందాయే. ఏ క్షణమందు ఎవరిని కబలించుకుపోతుందో తెలీదు. ఈసారి నేను చావటమే తప్పనిసరి. అయితే ఏలిన వారి ఖజాలో మళ్ళీ 50 రూపాయలు ఖాళీ అయిపోతాయే. పాపం, ఇదివరకే నాకు 125 రూపాయలు ఇచ్చి ఉన్నారు. అది ఇది చేర్చి ఇప్పుడు మొత్తం నా నిమిత్తం 75 రూపాయలు వెచ్చించినట్టు అవుతుంది. కనుక దేవరకు ఆ ఖర్చు ఎలా తప్పుతుందా అని ఆలోచిస్తున్నాను అన్నాడు.
అప్పుడు పాదుషా వారిని మెచ్చుకుంటూ, అబ్బాయి మోహన్, నీవు చూపులకు చిన్నవాడివే కానీ భలే ఉపాయశాలివి. నీ తెలివితేటలకు మేము సంతోషించాము. నీవు మా సంస్థానంలో ఒక మంత్రిగా ఉండిపోవలసింది అన్నాడు. ఆనాటి నుంచి మోహన్ మంత్రిగా ఉంటూ తన హయాంలో బతుకున్న వాళ్ళకే బాగా ఉపకారం జరిగేటట్టు ఏర్పాట్లు చేశారు. చూసారా నేస్తాలు, వాడి తెలివితో ఎలా బతుకుతున్నాడో. మరి మీరు కూడా నాలాగా అమ్మ మాట నాన్న మాట వినకుండా చల్లగాల్లో బయట తిరగకండి, ఇంట్లోనే ఉండండి, వేడి నీళ్ళు తాగుతూ ఉండండి, ఏ జబ్బు చేయకుండా ఇంట్లోనే హాయిగా ఉండండి. సరేనా, మళ్ళీ ఇంకొకరితో రేపు కలుసుకుందాం. మీ జాబిల్లీ.